సుస్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వాతంత్ర ముందస్తు వేడుకల్లో పాల్గొనండి, ఆహ్వానం పలికిన జాతీయ జెండా కమిటీ. కేసీబీని ఆకస్మికంగా తనిఖీ చేసిన న్యాయమూర్తి ఉమాదేవి. భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి. అయ్యప్ప భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన హరిహర సుతన్ ట్రస్ట్. వార్తలను వివరాలు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ జయలక్ష్మి శుక్రవారం సాయంత్రం స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారు స్వామివారి దర్శనార్థం కాణిపాకానికి విచ్చేయగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో వేద పండితుల చేత ఆశీర్వచనం అందించి శేష వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో కాణిపాక ఈఓ వెంకటేష్, ఆలయ ఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాని, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, ఐరాల తహసీల్దార్ మహేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రామసముద్రం మండలం దిన్నెపల్లిలో కేజీబీవీని పుంగనూరు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి ఉమాదేవి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే పుంగనూరులోని నక్కబండులో గల కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులు, ఆహారం వంటి వాటిపై విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు పాఠశాలలో ఎదురవుతున్న ఇబ్బందులు, మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, చదువు పట్ల విద్యార్థులు కనబరుస్తున్న శ్రద్ధ వంటి వాటిపై ఆరా తీశారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని పుంగనూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సదునియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ పేషివా కేసీటీవీ ద్వారా విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన సరళ హోమియో హాస్పిటల్లో మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ ఆదివారం బీఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా కంటి జబ్బుల చికిత్సా శిబిరం నిర్వహించడం జరుగుతుందని కుప్పం పిఎస్ వైద్య కళాశాల ఆసుపత్రి డాక్టర్ల బృందం వచ్చి కంటి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసిన వారికి ఉచితంగానే ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కేసీటీవీ ద్వారా విజ్ఞప్తి చేశారు. శిబిరానికి వచ్చేవారు శుభ్రంగా తలస్నానం చేసుకుని రావాలని, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్తో పాటు కుటుంబ సభ్యుల సెల్ఫోన్ నెంబర్ తీసుకురావాలన్నారు. పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు పరిసరాల ప్రజలకు కేసీటీవీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ మరియు పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహిస్తున్నటువంటి ఉచిత నేత్ర చికిత్సా శిబిరం ఈ నెల 2వ ఆదివారం అంటే మొన్నడు 11వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఆదివారముందు ఈ శిబిరమందు అత్యంత ఆధునికమైన పద్ధతిలో ఐఓఎల్ ఆపరేషన్లు నిర్వహించి ఉచితంగా రవాణా, మందులు, ఆపరేషన్లు అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆపరేషన్లు కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ నందు నిర్వహించడం జరుగుతుంది. వీటికి మామూలుగా మనం ఆపరేషన్ చేసుకోవాలంటే ఆరోగ్యశ్రీ కూడా ద్వారా చేస్తున్నారు కాబట్టి దాదాపు 10 నుంచి 15 వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది. అట్లాంటి దాన్ని ఉచితంగానే నిర్వహించడం జరుగుతుంది. తర్వాత 4 రోజులు పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా తీసుకొని మళ్ళీ వాళ్లకు క్లియర్ అయిన తర్వాత, మానిన తర్వాత, గాయమంతా మానిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి పొంగనూరు నందు వదలడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉచితంగా నిర్వహిస్తున్నాము దాదాపు 22 సంవత్సరాలుగా. కాబట్టి పొంగనూరు పట్టణ ప్రజలు మరియు పరిసరాల ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ క్యాంప్కి వచ్చేటప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉండేటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే ఒక ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని తెచ్చుకోవాల్సింది. అదేవిధంగా ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఒకటి తెచ్చి ఇక్కడ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఆపరేషన్ అయిన తర్వాత దాదాపు మళ్ళీ 15 రోజుల పాటు తలస్నానం చేయకూడదు కాబట్టి పేషెంట్లు ఈ క్యాంప్కి వచ్చేటప్పుడు ముందుగానే తలస్నానం చేసి ఉతికిన బట్టలను వేసుకొని విచ్చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ శిబిరం ఐఓఎల్ ఆపరేషన్ శిబిరం, ఉచిత నేత్ర చికిత్సా శిబిరం బిఎంఎస్ క్లబ్ నందు
ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పుంగనూరు పట్టణం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయ ఆవరణంలోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారులను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రంగా మహిళా భక్తులు భావిస్తారు. దీంతో ఈ నెలలో తొలి శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి ఎదుట పిండి దీపాలు వెలిగించి అష్టలక్ష్మిలకు నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవార్లను పట్టు చీర పుష్పాలతో అర్చకులు విశేషంగా అలంకరించారు. కమిటీ ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాన్యువల్ స్కావెంజర్ల జిల్లా సర్వే కమిటీ ఏర్పాటుకు మొత్తం 4 సభ్యులు ఉంటారని, వారిలో మాన్యువల్ స్కావెంజర్స్ లేదా పారిశుద్ధ కార్మికుల కొరకు పనిచేసే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు 2 మరియు మాన్యువల్ స్కావెంజర్స్ లేదా పారిశుద్ధ కార్మికుల సంఘంలో 2 ఉంటారు. వారిలో ఒకరు మహిళా సభ్యులుగా ఉంటారని, ఆసక్తి గలవారు తమ పూర్తి వివరాలతో ఈ నెల 13వ తేదీ లోపల జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం కొత్త కలెక్టరేట్ ప్రాంగణం చిత్తూరు నందు దరఖాస్తులు అందించాలని, పూర్తి వివరాలకు 9347739382 నెంబర్ను సంప్రదించాలని ఆ ప్రకటనలో తెలిపారు. పుంగనూరు మండలం రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మండల అధ్యక్షుడిగా బండ్రోతు లోకేష్ రాయల్ని నియమిస్తూ శుక్రవారం తిరుపతి కేంద్ర కార్యాలయం నందు ఆర్పీఎఫ్ జాతీయ అధ్యక్షుడు రెడ్డిశేఖర్ రాయల్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పూల హేమంత్ కుమార్ రాయల్ బండ్రోతు లోకేష్ కు నియామక పత్రం అందజేశారు. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఆర్పీఎఫ్ పుంగనూరు మండల యువ విభాగం అధ్యక్షుడిగా లోకేష్ రాయల్ గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ రాయల్ గారు ఆర్పీఎఫ్ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ని బలిజ కుటుంబ సభ్యుల ఐక్యతని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సంఘంని బలోపేతం చేయడానికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ ఆయన కూడా తన వంతు కృషి చేస్తారని ఆశిస్తూ ఇలాంటి మహత్వరమైనటువంటి పదవిని లోకేష్ రాయల్ గారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఆర్పీఎఫ్ గౌరవ అధ్యక్షులైనటువంటి నాన్వల్ కుమార్ గారు, ఆర్పీఎఫ్ మెంబర్స్ అయినటువంటి రాయల్ మనోహర్ అన్న గారు, పూల భాస్కర్ అన్న గారు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. కావున అతి త్వరలో నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ బలిజ కుటుంబ సభ్యుల యొక్క సమస్యలపై అధ్యయనం చేసుకుని రాయలసీమ పర్యటన చేయబోతున్నామని ఈ సందర్భంగా కేసీటీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. జయార్ లోకేష్ రాయల్ మాట్లాడుతూ భవిష్యత్తులో బలిజ కుల పోరాటంలో తన వంతు కృషి చేస్తానని, కుల అభివృద్ధికి పాటుపడతానని తెలియజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఆర్పీఎఫ్ అధ్యక్షులు నానబాల కుమార్ రాయల్, నియోజకవర్గ ఆర్పీఎఫ్ అధ్యక్షుడు పోగుల జనార్దన్ రాయల్, పూల భాస్కర్ రాయల్, రాయల్ మనోహర్ తదితర బలిజ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నాకు ఇచ్చిన ఈ యూత్ అధ్యక్షుడిగా మధురన్ మండలగా ప్రెసిడెంట్గా నాకు ఇచ్చినందుకు పాదాభివందనలు, ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను మన బలిజ కుటుంబ సభ్యులందరికీ
న్యాయం చేస్తానని మరీ మరీ తెలియజేస్తున్నాను. నాగదేవతలు కొలువైన ఆలయాలంతా భక్తులతో కిక్కిరేశాయి. శ్రావణ మాసంలో వచ్చిన తొలి పండుగ కావడంతో నాగపంచమిని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పురాణాల్లో అపారమైన ప్రాముఖ్యతను కలిగిన పండుగ నాగపంచమి. ఈ సందర్భంగా ఉదయం నుంచి పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయావరణంలో గల నాగదేవతలకు ప్రత్యేక పూజలు జరిపి పాలు పోసి మొక్కులు చెల్లించుకునేందుకు మహిళలు బారులు తీరారు. శ్రావణ పంచమి రోజున నాగదేవతలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా మహిళలు ఉపవాస దీక్షల్లో పాల్గొన్నారు. నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులి నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మము నీవమ్మా, పసుపు కుంకుమ పడుతుల కొసగే దేవత నీవమ్మా. మా ఐదవతనమున కమయమునిచ్చి అండగా ఉండమ్మా, చల్లని చూపుల నాగమ్మ మా పిల్లల పాపల తాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ మాకు తోడు నీడగా ఉండమ్మ. రత్నాల కాంతుల పడగల భోగ భాగ్యాల నిచ్చటి తల్లివి, పుట్టి మట్టి పుట్టలోనే తలదాచుకుందువమ్మ. చల్లని చూపుల నాగమ్మ మా పిల్లల పాపల తాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ మాకు తోడు నీడగా ఉండమ్మ. కాశీని పాలకే మాము చల్లగా కాచేవి, నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులి నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. మోటార్ వాహనం చట్టంలోని సెక్షన్ 200ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ప్రజలకు అవగాహన అవసరమని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నందు మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ 200ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించిన అంశాలపై కూలంకుషంగా డిస్టిక్ కన్సూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వారు తయారు చేసిన పోస్టర్లను జిల్లా జాయింట్ కలెక్టర్ నేషనల్ కన్సూమర్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చెదలవాడ హరిబాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ 200ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, జూన్ 1 నుండి నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయని, గత చట్టం కంటే నూతన చట్టంలోని నిబంధనలు కఠినంగా ఉన్నాయని, గతంలో జరిమానాలతో సరిపెట్టేవారని ఇప్పుడు అదనంగా జైలు శిక్ష కూడా విధించేలా చట్టంలో మార్పులు చేశారని, వీటిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. నూతన చట్టం ప్రకారం మైనర్ వాహనం నడిపితే తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు 3 ఏళ్లు జైలు శిక్ష, 25,000 రూపాయలు జరిమానా విధిస్తారని తెలిపారు. మైనర్ రైడింగ్, ట్రిపుల్ ర్యాష్, స్నేక్ డ్రైవింగ్ ఇలా రకరకాల డ్రైవింగ్లతో తోటి చదువుకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై చట్టంలో కఠినంగా నిబంధనలు ఉన్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా హారన్లను తయారు చేసిన కంపెనీలు, విక్రయించిన డీలర్లకు 1,00,000 రూపాయల వరకు జరిమానా, ఇన్సూరెన్స్ లేని వాహనాలు పట్టుబడితే మొదటి తప్పిదానికి 3 నెలల పాటు జైలు శిక్ష, 2,000 రూపాయలు జరిమానా, రెండోసారి పట్టుబడితే జైలు శిక్షతో పాటు 4,000 రూపాయలు జరిమానా, అనవసరంగా హారన్ మోగిస్తే మొదటిసారి తప్పిదానికి 1,000 రూపాయలు, రెండవసారి అదే తప్పిదం చేస్తే 2,000 రూపాయలు చెల్లించుకోక తప్పదని, నిర్దేశించిన దానికంటే ఎక్కువ వేగంగా వాహనం నడిపితే 1,000 రూపాయల జరిమానా ఉంటుందని, సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడిపితే 10,000 రూపాయల జరిమానా, వాహనం తనిఖీ చేయడానికి నిరాకరిస్తే 750 రూపాయలు జరిమానా విధిస్తారని, మద్యం తాగి వాహనం నడిపితే మొదటి తప్పుగా 10,000 రూపాయల జరిమానాతో పాటు 6 నెలలు జైలు శిక్ష విధిస్తారని, రెండవసారి పట్టుబడితే 15,000 రూపాయల జరిమానా, 3 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారని, అంబులెన్స్లకు దారి ఇవ్వకపోతే 10,000 రూపాయల జరిమానా చెల్లించాలని, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 5,000 రూపాయల జరిమానా అని, ఈ విషయాలపై అవగాహన ప్రజలకు అవసరమన్నారు.
చూడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ మా దగ్గర లభించును. 916 హాల్మార్క్ పోల్కీ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, లెస్ వెయిట్ కలెక్షన్స్, ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే బాంబే యాంటిక్స్, అన్ని రకములు మీకు తొందరగా నచ్చే విధంగా సెలెక్షన్స్ ఉంటాయి. ఎంతో రీజనబుల్ ప్రైసెస్ తో మీకు లభిస్తాయి. ఒక్కసారి ఎస్వి గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ ను చూడండి. ఇంకా ముస్లింస్ కు కావాల్సిన డిజైన్స్, అన్ని రకముల వెండి వస్తువులు హాల్ మార్క్ కలిగి ఉంటాయి. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కేవలం GST 3% వర్తిస్తుంది. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన పుంగునూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగునూరులో శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతున్న శ్రీ విరూపాక్షి మారమ్మ శ్రావణ మొదటి శుక్రవారం ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చి భక్తులను కటాక్షించింది. ఆలయంలో అమ్మవారికి అభిషేకం, మంత్ర పుష్పం, కుంకుమార్చన, పుష్పాలంకరణ, ధూపదీప నైవేద్యం అర్చకులు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిర్మించిన శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పంగనూరులో జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించేందుకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగిరే విధంగా జాతీయ జెండా కమిటీ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజా సంఘాల నాయకులు సమావేశమయ్యారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై చర్చించారు. ప్రతి ఇంటికి ఉచితంగా జాతీయ జెండాను అందివ్వాలని, అలాగే 15వ తేదీన పట్టణంలో సామూహిక జాతీయ గీతాలాపనకు నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుండి చేపట్టబోయే కార్యక్రమాల గురించి కమిటీ సభ్యులు కేసీటీవీ ద్వారా వివరంగా తెలియజేశారు. భాష ఒకటే, ఒకే ఒకటి భారత్ మాతాకి. సో ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఇంటి మీద తిరంగా జెండా రెపరెపలాడాలని చెప్పి ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి అవేర్నెస్ ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పి ఇది ఒక ఫస్ట్ పాయింట్ ఏమంటే ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థికి ఈ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి మీద కంపల్సరీగా తీసుకొని సెల్ఫీ తీసుకోమని ఇచ్చే విధంగా MEO గారు కానీ కమిషనర్ గారు కానీ సర్కులర్ ఇస్తే చాలా బాగుంటుంది. మనము మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 30+ ఉంటారనుకుంటున్నాను.
మనమే కాకుండా ఇంకా యువతని ప్రోత్సహించాలంటే ఎలా చేయాలి దాని గురించి డిస్కషన్ ఈరోజు చేయడం జరిగింది. నా ఉద్దేశం ఏమంటే ఇప్పుడు మనము 4 కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. దీనికి గాను ఒక కమిటీ, ఒక 4 కార్యక్రమాలకు గాను 4 కమిటీలుగా డివైడ్ అయితే మనం దాన్ని ప్రాపర్గా చేయొచ్చు అనేది నా ఉద్దేశము. ఇప్పుడు ఒక ర్యాలీ కావచ్చు, అలాగే ఈ మన ఫ్లాగ్స్ అయితే ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ కూడా కలెక్ట్ చేయడానికి కావచ్చు. దానికి కమిటీలో ఒక్కొక్క కమిటీలో 5 నుంచి 6 మెంబర్స్ ఉండి వాళ్ళు యాక్టివ్ పార్ట్ తీసుకున్నట్లయితే మిగతా అందరినీ కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి నా ఉద్దేశము. ఇంకొచ్చేసి మనం ఏం చేయాలన్నా కానీ మన ఫండ్ అనేది చాలా ఇంపార్టెంటు. డబ్బులు లేదా మనం ఏ కార్యక్రమం చేయలేము కాబట్టి మీరందరూ కూడా సహృదయంతో ముందుకొచ్చి మీకు తోచిన విధంగా మీరే కాకుండా ఇంకా ఎంతోమంది మన ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా మనం కలెక్ట్ చేసినట్లయితే అమౌంట్ని ఇంకొంచెంగా గొప్పగా మనం ఈ కార్యక్రమాన్ని చేసినట్టుంది అనేసి నా యొక్క ఉద్దేశము. కాబట్టి ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని తప్పకుండా చర్చించి తగు విధంగా మనము చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న విన్నపం ఉన్నా, పోయిన సంవత్సరం మన గౌరవ ప్రధాని మోడీ గారు చెప్పిన విధంగా ప్రతి ఇంటి పైన జెండాలు అయితే ఏర్పాటు చేస్తాం, దాన్ని తగు రీతిలో మళ్ళీ భద్రపరచడం లేదు, అవన్నీ చిబిలమైపోయి హీనాతికంగా కనపడతామనే మనం కూడా చూసి చున్నట్లు వెళ్ళిపోతాము. ఈసారి మనం ఇళ్ళ దగ్గర ఏర్పాటు చేసే జెండాలు దయచేసి అందరూ భద్రంగా కూడా ఎత్తిపెట్టుకునేట్లుగా ఓ 3 రోజుల 8 రోజుల టైం పెడితే 3 రోజుల తర్వాత మళ్ళీ కావాలంటే మనమే పొందును ఆ జెండాలన్నీ భద్రపరిస్తే బాగుంటుందని నాకు ఒక చిన్న సూచన అనిపించింది. భారతీయుడు తల ఎత్తుకునే రకంగా మన మోడీ ఇంత మందిలో జాతి మత భేదాలు లేకుండా ఎగ్జాంపుల్ ఇవ్వడం, ప్రతి ఒక్కరిలోనూ మత పిచ్చి కాదు. ఇంకో దేశంలో మనం పుట్టింటే భార్యల బిడ్డల ఆస్తుల ఏమీ లేదు, వాడు వీడినందరికి వీడు వాణిందరికి. ఇవ్వద్దు ప్రపంచంలో సగర్వంగా శాంతియుతంగా ఉన్నామంటే ఒక్క మన భారతదేశమే. ప్లీజ్ క్లాప్. ఎప్పుడైతే ఆ దేశభక్తి మనలో వస్తుందో మతం పిచ్చిపోతుంది. హిందూ మతం ఏం చెప్తుందంటే అందరిలోనూ మనిషిని చూడు, మతాన్ని చూడకు, మనిషిని చూడు. ఇది చెప్పేది ధైర్యంగా గుండెలు పెంచేసేది ఒక్క మోడీ. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని పొంగునూరు పట్టణంలో ప్రతి ఇంటి పైన ప్రతి సముదాయం పైన ఒక జెండా ఎగరవేయాలి. 13, 14, 15 ఈ 3 రోజుల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలనే ఒక నిర్ణయం మేరకు ఈరోజు సుమారు 50 మంది ప్రముఖులందరూ ఇక్కడ హాజరు కావడం, విలువైన సూచనలు ఒకరికొకరు షేర్ చేసుకోవటం చాలా శుభపరిణామం. ఇది ఇలాగే 2047 సంవత్సరం వరకు కొనసాగాలన్న ఆకాంక్ష దీనికి ఈరోజే పునాది పడింది. ఈ కార్యక్రమం 12వ తేదీ ఉదయం 9:30 గంటలకు NS పేట జూనియర్ కాలేజీ నుండి ఒక బైక్ ర్యాలీని ప్రారంభిస్తున్నాం. ఈ బైక్ ర్యాలీలో కూడా పొంగునూరు పట్టణం నుండి పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొంటామని మాకు తెలియజేయడం జరిగింది. ఇంకా ఎవరన్నా తెలియని వారు ఉంటే ఈ యొక్క KCTV మీడియా ద్వారా మీకు అభ్యర్థన చేస్తున్నాం. బైక్ నడిపే యువకులు, యువతులు, పెద్దలు ఎవరన్నా ఉంటే ఈ కార్యక్రమానికి విధిగా పాల్గొనాలని, ఇది భారతదేశానికే ఒక స్ఫూర్తిగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. పురవీధులు గుండా ప్రతి బైక్కి కూడా నేషన్ జెండాతో జాతీయ వాదాన్ని పెంపొంచే విధంగా నినాదాలతో మనం గోకుల్ సర్కిల్ గారి వరకు కూడా ర్యాలీగా రావడం జరుగుతుంది. ఈ అక్కడ మానవహారం ఏర్పడి నినాదాలు చేయడం జరుగుతుంది. ఇది కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం. కేవలం 1 గంట సమయం కేటాయించండి, అదేవిధంగా 13, 14, 15 ప్రతి ఇంటి మీద ఒక జెండా ఎగరవేయండి. 15వ తేదీ ఉదయం పొంగునూరు పట్టణ ప్రజలందరూ కూడా ఒక అటెండేషన్ బోర్డులోకి రావడం, ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం పైన, చర్చి పైన, మసీదుల పైన ఉన్నటువంటి మైకుల ద్వారా ఈ యొక్క నేషనల్ అంతాన్ని ప్రచారం చేయాలని మేము పట్టణంలోని కులపెద్దలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశభక్తిని పెంపొందించే విషయంలో ముందడుగు వేయాలని ఈ సందర్భంగా అందరినీ కూడా నేను అభ్యర్థన చేస్తున్నా. జై హింద్, జై భారత్. అయ్యప్ప మాలధారుల కోసం
శ్రీ హరిహర సుధన్ ట్రస్ట్ వారు అనందన కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. పొంగనూరు పట్టణం నగరిలో వెలసి ఉండు శ్రీ మాణిక్య వరదరాజ స్వామి ఆలయ ఆవరణంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట అన్నపూర్ణాదేవిని మరియు మణికంఠుణ్ణి పూజించి అయ్యప్ప భక్తులకు అన్నదానం చేశారు. సెప్టెంబర్ 19వ తేదీ మండల కాలం పాటు కొనసాగుతుందని ట్రస్టు సభ్యులు కృష్ణస్వామి తెలిపారు. 2011 నుంచి ఏటా 41 రోజుల పాటు మధ్యాహ్నం పూట అన్నదానం కొనసాగిస్తూ వస్తున్నామన్నారు. ప్రభువే చరణం అయ్యప్ప ఆర్యరావు అయ్యనే చరణం అయ్యప్ప అన్నదాన ప్రభువే చరణం అయ్యప్ప ఆర్యరావు అయ్యనే చరణం అయ్యప్ప ఉన్నడియై పణిందు నిన్ను చరణం ఉన్నయ్యప్ప ఉన్నడియై పణిందు నిన్ను చరణం ఉన్నయ్యప్ప కన్నని మైందని చరణం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసంలో శ్రీ హరిహర సుధన్ అన్నదాన ట్రస్ట్ వారు అయ్యప్ప స్వాములకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుతున్నాం. సమయం దేవాలయం శ్రీ మాణిక్య వరదరాజ స్వామి దేవాలయంలో మన ఏకాంబరం ఈవో గారు, అదేవిధంగా మన ఈ గుడి పూజారి కృష్ణస్వామి గారు మాకి ఎంతో సహకరించి ఈ గుడి దేవాలయాన్ని అన్నదాన కార్యక్రమానికి ఇచ్చినందుకు గాను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సమయం ఇది 15 సంవత్సరాలుగా నిర్విరామంగా ఫస్ట్ ఈ దేవాలయంలోనే స్టార్ట్ చేసింది గుడి. ఒక 5 ఏళ్ళు కార్యక్రమం బయట నడిపిస్తుంది. మళ్ళా ఇప్పుడు మాణిక్య వరదరాజస్వామి ఆశీస్సులతో ఇదే దేవాలయంలో మళ్ళా మాకు ఆశ్రయం కల్పించి ఇంతమంది అయ్యప్ప స్వామికి అన్నదాన కార్యక్రమానికి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి కాట్పేరి వాస్తవ్యులు ఉభయదారులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీమతి అండ్ శ్రీ వెంకటరమణారెడ్డి రత్నమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం మొదటి రోజు వీరే ఈ కార్యక్రమానికి 15 సంవత్సరాలుగా మొదటి రోజు వీళ్ళే అండి సహకరిస్తూ ఉండేది. అదేవిధంగా
మాకి ప్రతి సంవత్సరము ఈ అన్నదాన కార్యక్రమానికి ఇంత గొప్పగా విజయవంతం కావడానికి మా కేసీటీవీ గారు ఎంతో సహకరిస్తా ఉన్నారు స్వామి. వారి యాజమాన్యానికి అందరికీ సల్లగా వారు వారి కుటుంబం వందేళ్ళు వర్తిల్లాలని సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం స్వామి. పొంగనూరు పట్టణం మినీ బైపాస్ లో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది. నేడు నాగపంచమి కావడంతో నాగదేవతలను కొలిచేందుకు ఉదయాన్నే భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయం నుండి తాటిమాకుల పాలెం వరకు వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. పండుగ రోజుల్లో ఆలయం వద్ద రద్దీ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నందున ట్రాఫిక్ పోలీసులను నియమించి ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు స్థానికులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర ముందస్తు వేడుకల్లో పాల్గొనండి, ఆహ్వానం పలికిన జాతీయ జెండా కమిటీ. కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన న్యాయమూర్తి ఉమాదేవి. భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి. అయ్యప్ప భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన హరిహర సుతన్ ట్రస్ట్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతరకుశలం నమస్కారం.